हेलो फ्रेंड्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो नेनु मी मुंदर की मरोक सरिकोत्त सर्वे तो अयिते मी मुंदरकु वच्चानु। सो ई वीडियोलो नेल्लूर डिस्ट्रिक्ट की संबंधी 2024 लो ये पार्टी ई नेल्लूर डिस्ट्रिक्ट नि सొంతం చేసుకోబోతుందో ఈ వీడియోలో నేను పూర్తి డీటెయిల్స్ ని అయితే మీ ముందర ఉంచుతాను। సో ఇక్కడ విశ్లేషణ ఎప్పుడు విధంగానే రెండు విధాలుగా ఉంటుంది। ఒకటి, పార్టీలు ఇండివిడ్యువల్ గా పోటీ చేస్తే, అంటే ఎవరు పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తాయన్నది ఒక విశ్లేషణ అయితే, ఇక రెండో విశ్లేషణ వచ్చి జనసేన టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుంటాయన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము। సో మొదటిగా మనము నెల్లూరు జిల్లాలో అసలు ఎన్ని కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయో చూద్దాము। మొత్తం 8 ఉన్నాయి। ఒకటి ఆత్మకూరు, ఒకటి కందుకూరు, ఒకటి కావలి, ఒకటి కొవ్వూరు, ఒకటి నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, ఉదయగిరి। సో మొత్తం 8 నియోజకవర్గాలు అయితే ఉన్నాయి। సో ఈ మొత్తం 8 నియోజకవర్గాల్లో నేను నా మొదటి విశ్లేషణ అయితే నేను ప్రారంభిస్తాను। నా మొదటి విశ్లేషణ ఏంటి అంటే, ఏ పార్టీకి ఆ పార్టీ సెపరేట్గా పోటీ చేస్తే, అంటే ఏ పార్టీ పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తే ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది చూద్దాం। మొదటిగా మనం ఆత్మకూరు దగ్గరికి అయితే వెళ్దాము। సో ఆత్మకూరులో మనకి వైఎస్ఆర్ సిపిఏ విజయకేతనం ఎగరవేస్తుంది అని అయితే మనకు తెలుస్తుంది, ఎవరికి వారికి ఇండివిజువల్గా పోటీ చేస్తే। అండ్ అదీ కాకుండా మెజారిటీ ఎట్మోస్ట్ ఒక 25,000 నుంచి ఒక 30,000 మెజారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వైఎస్ఆర్ సిపికి। సో ఆత్మకూరుకు అయితే వైఎస్ఆర్ సిపి సింపుల్గా గెలిచేస్తుందనే చెప్పుకోవచ్చు। అండ్ నెక్స్ట్ వచ్చేసి కందుకూరు, కందుకూరులో కూడా వైఎస్ఆర్ సిపినే విజయం అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అంతేకాదు మెజారిటీ కూడా భారీ ఎత్తులోనే వస్తుంది। అప్ టు 15,000 నుంచి 30,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది। అంతేకాదు ఇంకా మనం నెక్స్ట్ కావలిలోకి వెళ్తే కనుక కావలిలో కూడా వైఎస్ఆర్ సిపినే విజయకేతనం ఎగరవేసే అవకాశం ఉంది। అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 30,000 నుంచి 40,000 వరకు మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది వైఎస్ఆర్ సిపికి। ఇంకా మనం నెక్స్ట్ దానికి వెళ్తే కొవ్వూరు అన్నమాట। సో కొవ్వూరులో కూడా మనకి వైఎస్ఆర్ సిపినే గెలిచే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి, అండ్ మెజారిటీ కూడా ఏమి తక్కువ అయితే ఏం రావట్లేదు, మెజారిటీ కూడా అంతే స్థాయిలో వస్తుంది। ఇది మాత్రము ఒక 10,000 నుంచి 15,000 మెజారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కొవ్వూరు మాత్రము। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు సిటీ, నెల్లూరు సిటీలో కూడా వైఎస్ఆర్ సిపిని టచ్ చేసే క్యాపబిలిటీ ఇంకా లేదనే చెప్పుకోవాలి ఒకవేళ సింగిల్గా పోటీ చేస్తే। అండ్ ఇక్కడ కూడా ఏంటి అంటే ఒక 25,000 నుంచి ఒక 40,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది ఆ ఎమ్మెల్యేలకి। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు రూరల్ అన్నమాట, ఈ నెల్లూరు రూరల్లో కూడా వైఎస్ఆర్ సిపిని టచ్ చేసే అవకాశాలు అయితే ఏం కనిపించట్లేదు ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు। ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి ఒక 25,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే సర్వేపల్లి, సర్వేపల్లిలో అసలు చూసుకునే అవసరం లేదు, వైఎస్ఆర్ సిపి కంపల్సరీ ఇక్కడ గెలిచే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ। సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఒక 40,000 మెజారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఉదయగిరి అన్నమాట, సో ఉదయగిరిలో కూడా వైఎస్ఆర్ సిపినే విజయకేతనం ఎగురవేస్తుంది అని అయితే చెప్పుకోవచ్చు। సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మొత్తం నెల్లూరు జిల్లాలో 8 స్థానాలకి గాను 8 స్థానాలు వైఎస్ఆర్ సిపినే గెలుచుకునే అవకాశం ఉంది। సో ఈ విశ్లేషణ ఎప్పుడు అంటే ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు, అంటే ఎవరికెవరు పొత్తులు లేకుండా చేస్తే కనుక పూర్తి సీట్లు వైఎస్ఆర్ సిపినే గెలుచుకునే అవకాశాలు చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి నెల్లూరు డిస్టిక్లో। అండ్ మీరు 2014 అవ్వచ్చు, 2019 అవ్వచ్చు, ఇలా చూసుకుంటే అక్కడ అన్నీ కూడా వైఎస్ఆర్ సిపినే మ్యాక్సిమం గెలుచుకుంది ఇక్కడ। సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఇండివిజువల్గా పోటీ చేస్తే వైఎస్ఆర్ సిపినే గెలుచుకునే అవకాశం ఉందన్నమాట। సో ఇంకా మనం నెక్స్ట్ రెండో విశ్లేషణ ఏంటి అంటే, ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఈ నెల్లూరు డిస్టిక్లో ఎట్లా ఉండబోతుంది అన్నది నేను మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇక్కడ నేను। సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఆత్మకూరు అన్నమాట, ఆత్మకూరులో మనకి మెజారిటీ తక్కే అవకాశం ఉంది కానీ వైఎస్ఆర్ సిపికి ఓడిపోయే అవకాశం అయితే వైఎస్ఆర్ సిపికి ఆత్మకూరులో లేదు, ఎందుకంటే పర్సన్ చాలా స్ట్రాంగ్ ఉన్నారు అక్కడ అండ్ వైఎస్ఆర్ సిపికి క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది ఇక్కడ ఆత్మకూరులో వైఎస్ఆర్ సిపిని అయితే సొంతం చేసుకునే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి। ఇంకా నెక్స్ట్ మనం కందుకూరు చూసుకుంటే కందుకూరు కూడా మనకి
కంపల్సరీ వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలే ఉన్నాయి, బట్ మెజారిటీ కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ జనసేన పార్టీ అంత ప్రభావం చూపించే అవకాశం అయితే లేదు. సో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశము ఆల్మోస్ట్ ఒక 20,000 మెజారిటీ అయితే వస్తుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే కావలి. సో కావలిలో మాత్రం కొంచెం టైట్ ఫైట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎవరికి పార్టీకి వస్తుంది అన్నది అయితే చెప్పలేము, కానీ ఇక్కడ మెజారిటీ చాలా తక్కువతోనే ఇక్కడ కావలిలో గెలుపొందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే కొవ్వూరు అనమాట. సో కొవ్వూరులో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం లేదు, వైఎస్ఆర్సీపీలోనే భారీ మెజారిటీతోనే ఇక్కడ మనకి వైఎస్ఆర్సీపీనే గెలవబోతుంది ఇక్కడ. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు సిటీ కూడా కొంచెం టైట్ ఫైట్ అనే చెప్పుకోవాలి. లాస్ట్ టైం కూడా ఇక్కడ 1,000 మెజారిటీతోనే గెలిచారు ఇక్కడ నెల్లూరు సిటీలో. సో ఇక్కడ నెల్లూరు సిటీలో కొంచెం వైఎస్ఆర్సీపీకి తక్కువ బలం అయితే ఉంది, అభ్యర్థులు అవ్వచ్చు ఇది అవ్వచ్చు అన్ని విషయాల్లో కూడాను. సో ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంది, 15,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది, బట్ ఇది కూడా కొంచెం టైట్ ఫైట్ అని అనమాట. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే నెల్లూరు రూరల్ అనమాట. ఈ నెల్లూరు రూరల్లో కూడా వైఎస్ఆర్సీపీకి టచ్ చేసే క్యాపబిలిటీ ఏ పార్టీకి అయితే ఉన్నట్టయితే కనిపించట్లేదు. ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశాలే కనిపిస్తున్నాయి భారీ ఎత్తులో. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సర్వేపల్లిని కూడా వైఎస్ఆర్సీపీనే కైవసం చేసుకుంటుంది. అది కూడా తక్కువ మెజారిటీతో అయితే కాదు, 25,000 మెజారిటీతో సింపుల్గా ఈ స్థానాన్ని కూడా గెలిచేసుకుంటుంది. ఇంకా మనం నెక్స్ట్ చూసుకుంటే ఉదయగిరిని కూడా వైఎస్ఆర్సీపీనే చాలా సునాయాసంగా గెలుచుకుంటుంది అనడంలో ఏమీ సందేహం అయితే లేదు. ఇది కూడా ఆల్మోస్ట్ 15,000 నుంచి 30,000 మెజారిటీ అయితే వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా మనం ఓవరాల్గా చూసుకుంటే పూర్తి స్థాయిలో 6 స్థానాలని వైఎస్ఆర్సీపీ అయితే గెలుచుకుంటుంది. ఈవెన్ చంద్రబాబు నాయుడు జనసేన పార్టీకి కలిసినా సరే, బట్ 2 స్థానాల్లో మాత్రం చాలా టైట్ ఫైట్ జరుగుతుంది. ఆ టైట్ ఫైట్లో కూడా మనకు అక్కడున్న ప్రభావాలను బేస్ చేసుకుని అది ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు 2 పార్టీలకి. సో ఇది ఓవరాల్గా మనకి నెల్లూరు జిల్లాకి సంబంధించిన పూర్తి సర్వే అనమాట. సో దీనికి సంబంధించి ఇంకా నేను మున్ముందు మరిన్ని జిల్లాలు కూడా చేస్తాను. ఇప్పుడు దాకా నేను ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ ఈ వీడియోతో నెల్లూరు డిస్ట్రిక్ట్ని అయితే కంప్లీట్ చేశాను. ఇంకా అప్కమింగ్ వీక్స్లో మిగతా సర్వేస్ అయితే కూడా కంప్లీట్ చేస్తాను. సో మీరు ఎవరైతే దీనికి చేయాలనుకుంటున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి, ఎవరికైతే మీరు వీడియో షేర్ చేయాలనుకుంటున్నారో అందరికీ షేర్ చేయండి. మీ ప్రభు ఈజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.